అందరికీ నేను మీ భారతి నా భారతకం వచ్చేట్లకి మరొకసారి స్వాగతం. నేను ఏదేదో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి, బట్ అటు చేసి ఇటు చేసి మళ్ళీ కుకింగ్ వీడియోనే అయిపోతుంది. సో ఈ లాక్డౌన్ పుణ్యమా అని మా ఇంట్లో నేను ఏం వంటలు చేస్తానో ఎలా చేస్తానో అన్నీ మీకు తెలిసేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఏం చేశానంటే కోడికూర చిట్టుగారలు. హైదరాబాద్లో దీని పేరు మీద ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అయితే మా ఇంట్లో నేను ఎలా చేశానో ఏంటో మీరు కూడా చూసి తెలుసుకోండి మరి. ఓకే, చూసేద్దామా. చిట్టిగారెలు కోడికూరకి స్టార్టింగ్ ఏంటంటే, ఫస్ట్ మినపప్పు క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇది మిక్స్ చేసేలోపు మనం ఏం చేద్దామంటే చికెన్ కర్రీకి కావాల్సినవన్నీ చూసేద్దాం. ఓకేనా? సో చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నా, నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఈరోజు గారెల్లోకి నంచుకోవాలి కాబట్టి గ్రేవీ కోసం అని ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి పెట్టేసుకున్నాను. కావాల్సినవి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడరు, అలాగే మెంతాకు. ఈ పచ్చిమిర్చి వచ్చేసి నాకు ఇష్టము గారెలు ఉల్లిపాయ పచ్చిమిర్చి, అందుకోసమని నేను కొన్ని తీసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ మా పిల్లలకి ఉత్తి జీలకర్రతో వేసేసి గారెలు, తర్వాత నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని మిక్స్గా చేసుకుని ఇంకో 4 గారెలు వేసుకుంటాను అన్నమాట నా కోసం, అందుకోసం. ఓకే, ఫస్ట్ అయితే పప్పు రుబ్బి పెట్టేసుకుందామా, లేదంటే ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేద్దాము, దాని తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, నూనె కాగిపోయింది, ఇప్పుడు మనం చక్కగా ఉల్లిపాయలు వేసేసుకున్నాము. లోపు మనం పప్పు రుబ్బుకుని వచ్చేద్దాం. ఓకే, ఈలోపు వేరే పొయ్యి మీద ఆయిల్ వేడి చేసేసుకున్నాము. సో పిండి రుబ్బుకుని వచ్చేసాను. ఇందులో మనం ఏమేమి వేయాలంటే, ఫస్ట్ జీలకర్ర వేయాలి, దాని తర్వాత సాల్ట్. యా, ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. యాక్చువల్లీ ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే ఉప్పు వేయాలంటారు ముందు, అలా వేసి ఇప్పుడు చక్కగా అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ ఒకసారి తిప్పండి. 1 నిమిషం ఉంచిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఎక్కువే ఉన్నాయి కదా ఉల్లిపాయలు. అవును, ఎందుకంటే మనకి గారెలోకి తినడానికి కూర ఎక్కువ కావాల్సి ఉంటుంది, అందుకే దానికి తగ్గట్టుగా మసాలాలు కూడా వేసుకుంటామన్నమాట. చికెన్ ఎక్కువ తినం గారెల్లోకి, ఎక్కువ గ్రేవీనే అవసరం అవుతుంది. సో మిగిలింది ఏదన్నా ఉంటే ముక్కలు చక్కగా మధ్యాహ్నం ఏ పప్పుచారులో చేసుకుంటాం కదా, తడి పెట్టాలి, ఇలా రౌండ్గా చేయాలి. మధ్యలో ఇక్కడే చిల్లి పెట్టేసుకుని అలా వేసుకోవాలి. అది ఒక టెక్నిక్, ఆయిల్ మీద పడకుండా వేయాలి జాగ్రత్తగా. ఓకేనా? ఈ చిన్న ముక్కలు పెట్టాను కాబట్టి 4-5 కంటే ఎక్కువ పట్టవు, మెల్లిగా వేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా మెత్తగా అయిపోయినాయి కదా, ఇప్పుడు మెంతాకు వేసేసుకోండి 1 కప్పు. నేను చెప్పాను కదా నాన్ వెజ్లో మెంతాకు చాలా మంచిది అని చెప్పేసి, సో నేను మెంతాకు వేసుకుంటున్నాను. ఇది కూడా 1-2 నిమిషాల్లో మగ్గిపోతుంది. దాని తర్వాత చికెన్ వేసేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని 4 విజిల్స్ పెడితే చికెన్ రెడీ అయిపోతుంది. ఇంకా మనం గారెలు వేసుకుని తినడమే నంచుకుని. ఆంధ్రాలో అయితే ఇవేమీ వేయరు బేసిక్గా, ఇది ఆంధ్రా స్టైల్ చికెనే. కానీ నేను కొంచెం హెల్త్ కాన్సెప్ట్లో నేను మీకు ఆకుకూర కలుపుకోమని చెప్తున్నా. పాలకూర కూడా ఇందులో బాగానే ఉంటుంది, కానీ నాకు వచ్చేసి పాలకూర కంటే మెంతికూర టేస్ట్ అనిపించిందండి. నేను 2-3 సార్లు చేసే పాలకూరతో కూడా, బట్ మెంతికూర ఇస్ బెస్ట్. చిన్న మెంతికూర అని వస్తుంది, అది మటన్ తోటి బాగుంటుంది అన్నమాట. దీనికి మాత్రం చికెన్ తోటే బాగుంటుంది, లేదంటే మనం చాలా ఆటలో వేసుకోవచ్చు. మెంతాకు నాన్ వెజ్లో బాగా సెట్ అయిపోతుంది. ఓకే, ఇంకా గారెలు వేసేసుకుందామా. ఇది మగ్గిపోయింది కదా, చికెన్ వేసి పెట్టేద్దాము దాన్ని. ఓకే, చికెన్ వేసుకుంటే కొంతసేపు మూత పెట్టేసి ఉంచితే చక్కగా మగ్గిపోతుంది. కుక్కర్లో పెట్టినా కూడా కొంతసేపు మగ్గడానికి మూత పెట్టి ఉంచాలి. దీన్ని కూడా మూత క్లోజ్ చేయకుండా అలా పైన ఉంచండి. ఓకేనా? చికెన్లో నీళ్ళన్నీ దిగిపోతున్నాయి,
మనం చక్కగా ఇప్పుడు ఒక వాటర్ సరిపడా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ పడితే చాలు చికెన్ రెడీ అయిపోతుంది. ఓకేనా? రెడీ. చికెన్ రెడీ అంటే విజిల్ వస్తాయి 4 తీస్ గిన్నెలో వేసేసుకోవడం. ఈ మూకని చూసి భయపడకండి, కొంచెం మన చేతిలో వస్తుంది కదా. ఈసారి కొంచెం నీట్గా కడుక్కుందాం, కానీ వాళ్ళ చేతిలో ఉంటే వాటి కలర్సే మారిపోతాయి. వాళ్ళు జీతాలు ఇచ్చి మనం చేసుకోవాలంటే మనకు బాధ. ఓకే, ఇలానే గారెలు వేసేసుకోవడం. చూసారు కదా, ఈ గారెలతో ఇప్పుడు చికెన్ తినడమే రెడీ. ఇక చికెన్ రెడీ. చక్కగా కొత్తిమీర చల్లేసుకున్నాం మంచిగా. నేను చిట్టి గారెలతో పాటు చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాను, ఇంకా తినడమే రెడీ. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఎప్పుడెప్పుడు తింటారా నన్ను అడుగుతున్నాయి. ఇంకా అదే పనిలో ఉందాం.